Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Ivala they are knowing very well. Idi gaani delay aithe ennikalaku polem. Ennikalaku pote ennikalaku pokapothe mattu 5860 crore rupayalu 14th finance commission mana rashtranki raadu. Tarastu దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది కాజ్. ఇది ఒక కారణం అని చెప్తున్నాను, ఇది నా అభిప్రాయం. ఏమైనా కానివ్వండి, ఏదైనా చేసుకున్నామండి, నేనైతే చెప్తున్నాను ఇది. ఆ రోజే ఇన్ టైంలో మనకి ఎలక్షన్ జరపని జడ్జిమెంట్ వచ్చుంటే ఈ పరిస్థితి కాదు. ఉందా, ఉంటుందా? ఇప్పటికి అయిపోయి ఉండేది కదా. మరి దీన్ని ఏమంటారు మీరు? నేను అడుగుతున్నాను, నేను పాత్రికేయ మిత్రులను అడుగుతున్నాను, మీడియా సోదరులను అడుగుతున్నాను, మేధావి వర్గానికి అడుగుతున్నాను. ఇంత అబ్బాయిలు డిలే వల్లే కదా ఇన్ని రోజులు ఎందుకు కట్టి పెట్టుకున్నారు? మీ దగ్గర హీరింగ్స్ అయిపోయినాయి, ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి. వై యూ హ్యావ్ కెప్ట్ ది డెసిషన్ విత్ యూ? చేయాలా? కోర్టు ఎందుకు ఉంచుకుంది? డెలివరీ చేయాలి. ఇది ఎవడూ అడగకపోతే ఈ విధంగా రాజ్యాంగ వ్యవస్థ అధిపతి ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ పోతే ఏమవుతుంది? ఎక్కడో దగ్గర ఈ బ్రేక్ ది సైలెన్స్. ఇలా ఎంతకాలం చూసి చూడనట్టుగా రాజ్యాంగ వ్యవస్థలే మనం ఏంటి అనకూడదులే, ఏమనంటే అపచారంలే. ఏంటి అపచారం? ఇది అపచారం కదా? ఎలక్షన్ డిలేకి ఇదో కారణం కాదా? నేను అడుగుతున్నాను మీడియా సోదరులకి, పత్రికా మిత్రులకి. అందుకే ఖచ్చితంగా నేను దీని మీద స్పష్టమైనటువంటి అభిప్రాయం. నేను ఒక పౌరుడిగా, రాష్ట్ర శాసన సభాపతిగా నా అభిప్రాయాన్ని ఖచ్చితంగా నేను చెప్పాల్సి నేను చెప్పాను. ఇక దీని మీద మేధావులు, విద్యలు, మొత్తం ప్రజా సంఘాలు, ప్రజలు వాళ్ళ నిర్ణయం ఏది నిర్ణయిస్తుంది అవుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పేమిటండి? ఇందులో ప్రభుత్వం చేసిన మిస్టేక్ ఏమిటండి? నువ్వు కలెక్టర్ని, నువ్వు ఎస్పీల్ని, నువ్వు సీఐల్ని నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తే ప్రభుత్వం మరి ఎందుకయ్యా? మేమెందుకున్నాం ఇక్కడ గౌడలు గేయడానిక? ఐఎమ్ సారీ టు సే. ఏంటిది నాకు అర్థం కాదు ఇది. అవునయ్యా, నేను అన్నది రిప్రజెంటేషన్ లో ఫ్యాక్ట్స్ ఉన్నాయి కాబట్టి స్పందించింది. నీకు ఇప్పుడు ఏంటి చెప్పు? వీళ్ళు కూడా చాలా ఆడియోలో వీడియోలో 43 చోట్ల గతలు జరిగానే జగన్ గారు. అవునయ్యా, నేను అనేది ఎన్ని పేర్లు జరిగితే గట్రా మాత్రం రాజకీయ పార్టీలు నామినేషన్లు వేసిన దగ్గర నీ జరగదు. నీ అండ తొమ్మడో నామినేషన్ వేస్తే జరుగుతుంది. నీ అండ తొమ్మడో నామినేషన్ వేస్తే నీ జరుగుతుంది. ధర్మరాజు ఒకటి అడిగాడట, యమధర్మరాజు అడిగాడట. అన్నిటికంటే సులువైంది ఏంటంటే చెప్పినట్టు ఉంటే అడగడం అంత గొప్ప సులువు ఇంకటి ఉండదని. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో మాట్లాడాలా? 10,000 పైగా నామినేషన్లు జరిగితే 43 దగ్గరలా చెదురుమదురు డిస్టర్బెన్స్ జరిగితే దాన్ని కాజు చూపించి మమ్మల్ని అడ్డుకుంటున్నారు, మమ్మల్ని నామినేషన్ వేయడం లేదు. ఇదండి ఎన్నికలు వాయిదా వేసిన కారణం. చెప్పు బ్రదర్, నేను అడుగుతున్నాను, చెప్పండి. మరి మీరు మీరు ప్రశ్నించడమే కాదు, సమాధానానికి తిరిగి మీరు క్లారిటీ కూడా ఇవ్వాలి మాకు. అవును, సిగ్గుండు ఎవడు అలా చేయడు కదా. అవును, ఆ పదవి దుర్వినియోగం జరిగింది కాబట్టి అడుగుతున్నాం. కాదండి, నీకు రామలాల మీద ఎందుకు ప్రజా పోరాటం జరిగింది రామారావు గారి టైంలో? రైట్, ఇప్పుడు అదే జరుగుతుంది. కాబట్టి పెడుతున్నాం. వ్యవస్థకు ఎవడు అతీతుడు కాడు, ఎవడైనా ఒక్కటే. ఏం ఇది ఏమైనా తమాషా అనుకుంటున్నారా? ఇది ప్రజాస్వామ్యంగా ఏర్పడిన రాజ్యాంగ వ్యవస్థ. రాజ్యాంగ వ్యవస్థను నా ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తులు
మేము ఉపయోగించుకోండి అంటే కుదరదా బా, కుదరదు. రాజ్యాంగ పద్ధతిలో వ్యవహరించాలా? వ్యవహరించాడా? అడిగాడా? ఇది ఇన్ కన్సల్టేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ అని ఉంది. గవర్నమెంట్ కన్సల్ట్ చేశాడా? ఎవరు? మీకు అర్థం కావడం లేదు బ్రదర్. మీరు పూర్తిగా స్టడీ చేయండి. కాన్స్టిట్యూషనల్ ఎగ్జిస్టమెంట్స్ ఎగ్జిస్టెన్స్ నాలుగు మనకి. ఈ నాలుగు ఒకదానికొకటి సర్వ స్వతంత్రంగా వ్యవహరించే అటానిటీని రాజ్యాంగం మనకు కల్పించింది. అదే సమయంలో ఒకరు ఇంకొకరు దానికి ఆధిపత్యానికి పోకూడదన్నటువంటిది కూడా చెప్పింది. అబ్నార్మల్ జోక్యం కూడా అవసరం లేదని చెప్పింది. కోఆర్డినేషన్ ఇక్కడ కూడా ఆయన ఎలక్షన్ కమిషన్ హ్యావ్ ఎవరీ రైట్ టు సజెస్ట్ ది గవర్నమెంట్ ఈ పరిస్థితులు ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారితోనూ సిఎస్ గారితోనూ ఇప్పుడు హెల్త్ దీంట్లో అన్నారు హెల్త్ సెక్రటరీస్తోనూ మాట్లాడాలి. మీరు ఎవరితో మాట్లాడారు? కనీసం నీ ఆఫీసులో ఉన్న నీ సెక్రటరీకి తెలీదు నువ్వు పెడుతున్నావు అని. ఎవడిచ్చిన రిపోర్ట్ చదివినావు నువ్వు అక్కడ? చెప్పండి. అది కరెక్ట్ కాదు కదా. నీ హెడ్మే మేము కాదండి. హెడ్ లేకుండా హెడ్ అనుకుంటే నువ్వు హెడ్ అని ఎవడు పిలుస్తాను నీకు? హెడ్కి హెడ్ ఉండాలి కదా. అదే నా బాధ తప్ప ఆయన మీద నాకు వ్యక్తిగతమైన కోపం ఉన్న. పైగా నాకు రమేష్ కుమార్ మంచి స్నేహితుడు కూడా. అది వేరు. ఎక్కడైనా బావ కానీ వంగతోడ దగ్గర కాదు బ్రదర్. రాజ్యాంగ వ్యవస్థలు పరిరక్షించాలా? ఈవేళ ఎవరో ఇచ్చేస్తారని కాదు ఇది. ఖచ్చితంగా మనం రక్షించుకోవాలా. నువ్వు రేపు పెన్ను పేపరు కలం పట్టుకొని రావాలా ఈ రాజ్యాంగ వ్యవస్థను రక్షించుకోవటానికి. నేను అబ్బాను నేను ఇంట్లో కూర్చో ఉంటాను కుదరదు. ఖచ్చితంగా రావాలా. మన అందరం ఉన్నాం. ఏమండి నేను అడుగుతున్నాను? నేను 20 లక్షల ఇల్లు సర్వే జరిపించాడు కరోనా వ్యాధి మీద జగన్మోహన్ రెడ్డి గారు. ఈయనెవరండి? ఇల్లు ప్రాసెస్ని పట్టాలను ఆపు చేయమని. అది పేదలకు అందించే గృహ నిర్మాణం కోసం చేస్తున్నటువంటి ప్రక్రియ. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకుంటాడా ఎలక్షన్ కమిషన్? ఎవరు సార్ చెప్పు.